కులవృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డప్పు కళాకారులకు డబ్బులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని వైసీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు పల్లాల కొండారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని ఎస్సీ హాస్టల్లో వారు 19 మంది డప్పు కళాకారులకు డబ్బులు దుస్తులను పంపిణీ చేశారు. వెంజమూరులోని ఎస్సీ హాస్టల్లో ఇన్ఛార్జి ఎంపీడీఓ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు డప్పులు దుస్తులను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 19 మంది డప్పు కళాకారులకు డప్పులు దుస్తులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అర్హులైన ప్రతి డప్పు కళాకారులు కూడా డప్పును అందించి కులవృత్తులను ప్రోత్సహించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయమని వారు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర సంపూర్ణ పాదయాత్రగా ముగిసింది. ఆయన తన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ అమలు వాగ్దానాలన్నీ అమల్లో భాగంగా ఈ మాదిగ దండోరా ఈ డప్పు కళాకారులకి ఇటాటి పింఛన్లు వాళ్ళ చేతి వృత్తిలో పడిన వాళ్ళకి సౌకర్యంగా ఉండేందుకు వాళ్ళ వృత్తిని కొనసాగించుకునేందుకు వాళ్ళ జీవనోపాధిలో భాగంగా ఇవన్నీ అమలు పరిచే విధంగా వాళ్ళ సుఖ సంతోషాలతో సుమారు 5000 రూపాయల విలువైన ఈ డప్పులు, ఒక జత బట్టలు, పింఛను, గజ్జెలు వాళ్ళ వృత్తి కొనసాగిస్తూ దీంట్లో జీవనోపాధి పొందుతూ ఒక 40-50 ఏళ్ళు ఈ డప్పు కళాకారులుగా ఉండి ముసలితనంలో ఇబ్బంది పడుతున్న వారికి పింఛను సౌకర్యం కల్పించి ఆయన ఎంతో మహా ఘనకార్యం ఈ సోదరులకి చేశారు. వాళ్ళని ఆయన్ని జీవితంలో మర్చిపోలేని విధంగా స్మరించుకుంటూ వాళ్ళ చేతి వృత్తులను కొనసాగిస్తూ వాళ్ళ జీవనం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అలాగే మన శాసనసభ్యులు మేకపాటి గౌరవనీయులు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు కూడా ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా ఆయన కూడా ప్రజలకు ఈ పథకాలన్నీ అమలు చేస్తూ ప్రజల బాగోగులను చూసుకుంటూ ఎంతో సేవ చేస్తున్నారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్లో మన మండలంలో 19 మంది కళాకారులకు రావడం జరిగింది. అట్లే మన ప్రీతిమ శాసనసభ్యులు కూడా అనుకూలైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందాలని చెప్పి ఆఫీసర్ అధికారులకు అందరికీ సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తున్నారు. ఆయన ధన్యవాదాలు.